కులం చూడం అని ఇచ్చిన మాట తప్పి దళితులైతే చాలు దమన కాండకు పాల్పడుతున్నాడు. మార్నింగ్ వచ్చేటప్పుడు ఆటోలకు వచ్చేస్తున్నాను సార్. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఏమి ఉండడం లేదు నేను వెళ్ళడానికి. ఒక హెల్త్ కేర్ వర్కర్ని నాకు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా ఫ్రెండో నా బ్రదరో ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. అండ్ అప్పుడు నా ఫ్రెండ్ అపోలోలో వర్క్ చేస్తుంది, తనని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను అని చెప్పి చెప్పారు. చెప్పేసి అలా అయితే కాదు ప్రూఫ్ చూపించండి అంటే నేను అపోలో నుంచి ఒక పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాను. ఆ లెటర్ తినికి ఇచ్చాను, తిని చూపించారు. ఇక్కడ అపోలోది ఒక నేమ్ బోర్డు కూడా పెట్టించాను, చూపించి తర్వాత కూడా 535 రూపీస్ ఫైన్ వేశారు. ఫైన్ వేస్తే రోజు నాకు ఇలానే ఫైన్ వేస్తారు, రోజు తను ఎలాగే రావాలి, నన్ను తీసుకొని వెళ్ళాలి, రోజు ఎలాగే ఫైన్ వేస్తే మేము ఎలా పే చేసుకుంటాం, మాకు వచ్చే సాలరీ దీని ఫైన్లకే వెళ్ళిపోతుంది. 5 బయటకు వచ్చిన దాన్ని ఇప్పుడు దాకా ఇలా రోడ్డు మీద ఉన్నాను, డ్యూటీ చేస్తాను, పొద్దు నుంచి డ్యూటీ చేసుకుని వస్తున్నాను. నేను ఇప్పటికీ ఇంటికి వెళ్ళకపోతే ఇంక ఎలాగ రాకు. ఎందుకు పోలీస్ అధికారం చేతులు ఎందుకంటే ఆయన అలా చేశాడు. నేను ఒక నార్మల్ పీపుల్ కాబట్టి నేను చేయలేక ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. నా చేతిలో ఏం లేక ఇది కరెక్టేనా, ఎంత వరకు కరెక్ట్? నేను స్టేషన్ కు వచ్చి సారీ చెప్పి బండి తీసుకెళ్ళాలంట, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారంట. నేను ఎందుకు సార్ స్టేషన్ కి వెళ్ళాలి? నేను ఏ తప్పు చేసి సార్ స్టేషన్ కి వెళ్ళాలి? అందరి ఆంధ్రప్రదేశ్ ను తన ఫ్యాక్షన్ రాజ్యంగా మార్చుకున్నాడు. ప్రజలెన్నుకున్న పాలకుడు పాలెగాడుగా దళితుల్ని దండిస్తున్నాడు. ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్న దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన నేరానికి హాస్పిటల్ ఏమీ లేవండి, ఎమ్మెల్యే రాడు, మినిస్టర్ రాడు హాస్పిటల్ కి, మా డిసిఎస్ ఫోన్ చేస్తా మనసు బాగా జాబు అంటున్నాడు. మతి భ్రమించిందని పిచ్చోడిని చేసేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్క రోజు కూడా మాస్క్ వేసుకోడు. అదే మాస్క్ దళితుడైన చీరాలకు చెందిన కిరణ్ కుమార్ నేతల అధికార మదాన్ని నిలదీశాడని ఆగ్రహోదగ్రులైన నేతలు దళితుణ్ణి దండించాలని ఆదేశాలు ఇచ్చారు. అంతే, పలాస సీఐ వేణుగోపాల్ దళితుడైన పర్రి జగన్ ని స్టేషన్ బయటే బహిరంగంగా చాలా ఘోరంగా దాడి చేశాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఫ్యాక్షన్ మనస్తత్వం వీడలేదో ఆయన పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు ఫ్యాక్షనిస్టులానే వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా యాడికి వైసీపీ నాయకుడు రమేష్, హైవే రోడ్డు పనులు చేస్తున్న ఇంజనీర్ తలయారీ కూలీలను ఇష్టారాజ్యంగా తిడుతూ తన్నుకుంటూ దాడి చేసి భయకంపితుల్ని చేశాడు. మైనారిటీలు దళితులపై వైకాపా నేతల దౌర్జన్యాలకు ఈ ఘటన పరాకాష్ట. దళితులపై దాడులకు దిగిన జగన్ రెడ్డి పార్టీ నేతలు పోలీసులు అమానవీయంగా వ్యవహరించి దేశమే తలదించుకునేలా చేశారు. రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి ఇసుక మాఫియాని అడ్డుకున్నాడనే కారణంతో దళితుడైన వరప్రసాద్ ను స్టేషన్ కు తరలించి ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే తీవ్రంగా దాడి చేసి శిరోముండనం చేశాడు.
నా కాలర్ పట్టుకుని లాకెళ్ళి పోతున్నారండి. ఏండి ఎక్కడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తానంటే అండి ఎక్కువ అనేసి తీసుకెళ్ళి ఏం మాట్లాడకుండా స్టేషన్కి తీసుకెళ్ళిపోయి ముందు వెళ్ళాలి కానీ గోమ్మ కొడేసి డోర్లు వేసి లోపల మొత్తం కటింగ్లు తలుపులు అన్నీ వేసి అతను ఇష్టంసారం కొడేశాడండి. నువ్వు అవతల కొడ పెట్టుకుంటావరా, నీకు భవిష్యత్తు ఏమైపోద్దో చూడు, నువ్వు ఏమవుతావు చూడు, గంట తర్వాత నువ్వు ఎలా ఉంటావు చూడు అన్నాడండి. అన్న తర్వాత చేతుల మీద కట్ట కొట్టి కాళ్ళ మీద కట్ట కొట్టి మోకాళ్ళతో బూటు కాళ్ళతో పొట్ట మీద ఎక్కిసి మొక్క మీద కట్ట తెచ్చాడండి. అతను ఇష్టం వచ్చినట్టు వెనక్కి తిప్పి షార్ట్ కింద లాగి రెండు పిల్లల మీద బెల్ట్తో కొడేశాడండి. పొలం ఉంది ఒక గంట తర్వాత చూడు అన్నాడండి. గంట తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకుంటే గుండు చేయించారండి. బార్బర్ నుంచి గుండు చేయించి మొత్తం కటింగ్ చేయించి గడ్డ గడ్డ గీయించేసి సార్ ఏంటి సార్ ఇదని అడిగితే తలపట్టు తపటప గోడకేసి పొడిచారు. ఇదంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. గుంటూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడు జగన్ రెడ్డి మద్యం మాఫియాని ప్రశ్నించాడని, ఈ ముందు గురించి ఈ ఎంఆర్పి ఎంత, ఎంఆర్పి ఎంత, 140 250 రూపాయలు రా బీరు, ఏకంగా వైసీపీ మంత్రి ఎంపీ స్థాయి వారే బెదిరించి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అక్రమాలు చేస్తారు అడిగితే అంతం చూస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి దళితులపై దమనకాండ సాగిస్తున్న జగన్ రెడ్డి సర్కార్ అంతమే పంతంగా దళితులంతా దండు కట్టి శంఖారావం పూరిస్తున్నారు.